हाय फ्रेंड्स, वेलकम टू मै चैनल सोल्जर आकाश कुमार। 2023 लो 26,946 वेकेंसीज वेकेंसीज बट अवलेदु एंदुकंटे 2025th ఆగస్ట్ లో మళ్ళీ కొన్ని కొంచెం నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది। సో ఇలా వెంట వెంటనే ఇస్తున్నారు కాబట్టి సో ఈసారి 26,000 వేకెన్సీస్ మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది। ఓకేనా, సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు। వేకెన్సీ అనేది ఇంకా 2025 ఆగస్ట్ లో ఇంకా వేకెన్సీ అనేది ఉన్నాయన్నమాట। ఓకేనా, సో దాంతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మా డిస్టిక్ ఏది, నక్సల్ ఏరియానా లేకపోతే జనరల్ ఏరియానా అని చాలా మంది డౌట్ గా ఉన్నారండి। సో ఈ డౌట్ మీ క్లియర్ చేయడానికి వీడియో చేస్తున్నాము। తెలంగాణలో ఎన్ని నక్సల్ ఏరియా ఎఫెక్టెడ్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే చెప్తాను। టోటల్ గా మనకు ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి 5 నక్సల్ ఏరియా ఎఫెక్టెడ్ అయితే ఉన్నాయి, తెలంగాణలో వచ్చేసి 6 నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అయితే ఉన్నాయి అన్నమాట। సో అందులో మనం క్లియర్ గా చూసుకున్నట్టయితే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మనకు టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు, ఆ తర్వాత పార్వతీపురం, మన్యం అని ఈ మొత్తం 5 డిస్ట్రిక్ట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ లో నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ గా పరిగణించబడింది। ఇది ఆల్రెడీ SSGD ఈ వచ్చిన నోటిఫికేషన్ లో లాస్ట్ లో కూడా ఇచ్చారు మీకు, ఆ నోటిఫికేషన్ PDF లో చూసుకుంటే లాస్ట్ లో మీకు క్లియర్ గా ఉంది, అందులో చూసుకోండి కావాలంటే। ఆ తర్వాత తెలంగాణలో డిస్ట్రిక్ట్స్ వచ్చేసి నక్సల్ ఎఫెక్టెడ్ అయిన డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఆదిలాబాద్ ఒకటి, భద్రాద్రి కొత్తగూడెము, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీము, మంచిర్యాల, ములుగు అనమాట। సో ఈ ములుగు అనేది కొత్తగా అయింది, ప్రీవియస్ నోటిఫికేషన్ కే నుంచి ఇది అయింది అనమాట। ఓకేనా, సో టోటల్ గా తెలంగాణకు 6 నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కి టోటల్ గా 5 నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఉన్నాయి। సో ఇవి మీ ఉంటే డెఫినెట్ గా మీకు దీని ప్రకారమే మీకు కట్ ఆఫ్ తీయడం గానీ జరుగుతుంది అనమాట। సో మేము వేరే ఏరియాలో ఉన్నాం అట్లా కుదరదు। ఓకేనా, మీ డిస్ట్రిక్ట్ ప్రజెంట్ ఏది ఉందో అది మాత్రమే మీకు నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా అయితే దాని ప్రకారమే మీకు కట్ ఆఫ్ అనేది తీయడం జరుగుతుంది। ఇంకోటి గుర్తు పెట్టుకోండి, 26,146 వేకెన్సీస్ లో మీ కేటగిరీకి ఎన్ని, ఓకేనా, సో మీ కేటగిరీకి సంబంధించిన ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దాంట్లో మీరు ఎంత చేయాలనేది నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తారు। ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, అప్లై చేసుకున్న వాళ్ళు ఈసారి చాలా ఎక్కువ ఉంటారు, అయితే కట్ ఆఫ్ కూడా వేరే లెవెల్లో పెడతాడు। ఓకేనా, సో వేకెన్సీస్ కూడా ఇది ఆల్ ఇండియా వేకెన్సీ, 26,146 ఆల్ ఇండియా వేకెన్సీ। ఓకేనా, సో మీకు మీ స్టేట్ కి ఎన్ని వస్తాయి, ఆ తర్వాత మీ స్టేట్ లో మీ కేటగిరీకి ఎన్ని వస్తాయి ఒకసారి ఆలోచించండి। ఓకేనా, సో అందులో కూడా మనకు టోటల్ గా CSF లో, BSF లో అండ్ CRPF లో మాత్రమే ఎక్కువ ఉన్నాయి। CRPF లో కూడా అమ్మాయిలకు 74 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి సో మీరు ఈసారి చాలా అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది, ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, అప్లై చేసుకున్న వాళ్ళు చాలా అంటే చాలా ఓవర్ గా వెళ్తుంది మన క్యాండిడేట్స్ కాబట్టి, సో కట్ ఆఫ్ కూడా వేరే లెవెల్లో పోతుంది। మీరు ఈసారి 2022 చదివిన దానికంటే ఇప్పుడు మళ్ళీ త్రిపుల్ గా చదవాలన్నమాట, అప్పుడు 60,000 వేకెన్సీస్ ఉన్నాయి, ఇప్పుడు కేవలం అందులో సగం కూడా లేవు, గుర్తుపెట్టుకోండి 26,000 ఉన్నాయి, అందులో సగం 30,000 అంటే 30,000 కూడా లేవు, 26,146 ఉన్నాయి ఇందులో। మళ్ళీ ఇందులో కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా పోతా ఉంటాయి అన్నమాట, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద కూడా సెలక్షన్ ఉంటుందన్నమాట, నోటి గుర్తుపెట్టుకోండి। ఎవరైతే NCC సర్టిఫికేట్స్ ఉన్నాయో ఒకటి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇందులో కూడా అది NCC సర్టిఫికేట్ గురించి కానీ సర్టిఫికేట్ గురించి నెక్స్ట్ వీడియో చెప్తాను, ఈ దాంట్లో గురించి క్లారిటీగా వినండి। ఇది మీరు ఎవరైతే ఈ డిస్టిక్ లో ఆంధ్రప్రదేశ్ లో ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, ఓకేనా, ఇందులో ఎవరైతే మీ డిస్ట్రిక్ట్స్ ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీ డిస్ట్రిక్ట్ ఇందులో ఉంటే మాత్రం డెఫినెట్ గా మీరు అక్కడ మెన్షన్ చేయాలి, అప్పుడే మీకు దానికి తగ్గట్టు మీకు కట్ ఆఫ్ అనేది రిలీజ్ అవుతుంది। ఇందులో మీరు మెన్షన్ చేయకపోతే అక్కడ ఆప్షన్ ఉంటుంది ఆల్రెడీ, మీరు ఏ డిస్ట్రిక్ట్, నక్సల్ ఏరియానా జనరల్ ఏరియా మీరు క్లారిటీగా అడుగుతారు అక్కడ। ఓకేనా, అప్లికేషన్ పెట్టుకుంటప్పుడు అప్లికేషన్ ఎలా పెట్టాలో కూడా మేము వీడియో నెక్స్ట్ వీడియో చేస్తాను, మీరు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు, దాన్ని చూసి మీరు అప్లై చేసుకోండి। ఓకేనా, సో అందులో ఈ మీ డిస్ట్రిక్ట్ లో మీ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇందులో పేరు ఉంటే మాత్రం మీ 5 దాంట్లో మీ డిస్ట్రిక్ట్ ఉంటే డెఫినెట్ గా మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అక్కడ ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ లో ఇవ్వాల్సి ఉంటుంది మీరు మర్చిపోకుండా, మీ కట్ ఆఫ్ మీరు అనుకున్నట్టు రావాలనుకుంటే యాజ్ ఇట్ ఈస్ తెలంగాణ వాళ్ళు కూడా అంతే, అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీ 6 డిస్ట్రిక్ట్ లో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీము, మంచిర్యాల, ములుగు ఈ 6 మీ డిస్ట్రిక్ట్ గా ఉంటే డెఫినెట్ గా మీరు డిస్ట్రిక్ట్ ఉంటే మాత్రం డెఫినెట్ గా మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి మీరు నక్సల్ ఏరియాకి సంబంధించిన డిస్ట్రిక్ట్ లో ఉన్నారని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి। ఓకేనా, సో ఇలా అయితేనే మీకు కట్ ఆఫ్ అనేది చాలా తగ్గే అవకాశం అయితే ఉంటుంది అనమాట। సో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి నక్సల్ డిస్ట్రిక్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఏ ఉన్నాయి, అందులో మీ డిస్ట్రిక్ట్ ఉందా లేదని మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింటది। ఓకేనా, సో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి, చూసి పెట్టుకోండి। ఓకేనా, ఇది కానీ పెట్టడం ఇందులో మీ డిస్ట్రిక్ట్ ఉండి పెట్టడం మర్చిపోతే మాత్రం నష్టం మీకే।
ఓకేనా, నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా వాళ్ళకి కట్ఆఫ్ అనేది కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. సో ఇది అప్లికేషన్ లో మీ ఆప్షన్ పెట్టుకోకపోతే మాత్రం మీకు నష్టం వచ్చేది నష్టపోయేది మాత్రం మీరే కాబట్టి పెట్టుకునేటప్పుడు క్లారిటీగా చూసి పెట్టుకోండి. ఓకేనా, సో వీడియో మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో మీకు అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, అక్కడ కూడా జాయిన్ అవ్వండి, అందులో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు, మీకు క్లారిటీగా చెప్తాను. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. జై హింద్.